భవిష్యత్తులో టీమిండియా పూర్తి స్థాయిలో రెండు జట్లుగా విడిపోయి ఏకకాలంలో రెండు సిరీసులు ఆడే విధానాన్ని తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నట్లుగా బీసీసీఐ కార్యదర్శి జైసే తెలిపాడు. త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తామని అన్నాడు. టీమిండియా గురించి బీసీసీఐ కార్యదర్శి జైసే ఇంకా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వన్ నేషన్ టూ టీమ్స్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. అంటే రాబోయే రోజుల్లో ఒకే సమయంలో రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో సిరీసులు ఆడే అవకాశం ఉందని తెలిపాడు. భారత జట్టు ఇటీవలే కోహ్లీ నేతృత్వంలోని ఇంగ్లాండ్తో టెస్టు ఆడగా అదే సమయంలో లంకతో వన్డే T20లను ధావన్ నేతృత్వంలో మరో భారత జట్టు ఆడింది. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్లో ఆడేందుకు సీనియర్ జట్టు సిద్ధమవుతుండగా మరో టీం పాండ్య సారథ్యంలో ఐర్లాండ్తో రెండు T20ల సిరీస్ ఆడబోతుంది. ఈ నేపథ్యంలోనే జైసే ఈ వ్యాఖ్యలు చేశాడు. రోస్టర్ విధానంలో కనీసం 50 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. భవిష్యత్తులో టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఓ దేశంలో టెస్టు సిరీస్, మరో దేశంలో వన్డేలు లేదా T20లు ఆడేలా సన్నాహాలు చేస్తున్నాం. ఏకకాలంలో రెండు జట్లు రెండు సిరీసులను ఆడే విధంగా మేము ముందుకు సాగుతున్నామని జైసే తెలిపాడు.